ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు ముప్పై మూడవ సామాన్య మంగళవారము ఎవరైనను నా స్వరమును విని తలుపు తెరచిన లోనికి వచ్చి వానితో భుజింతును మొదటి పట్టణము దర్శన గ్రంథము మూడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఆరవ వచనం వరకు మరియు పద్నాలుగవ వచనము నుండి ఇరవై రెండవ వచనం వరకు మొదటి పఠనము దర్శనా గ్రంథము మూడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఆరవ వచనం వరకు మరియు పద్నాలుగవ వచనము నుండి ఇరవై రెండవ వచనం వరకు సార్డీసు సంగదూతకు ఇట్లు వ్రాయుము దేవుని సప్త ఆత్మలను సప్త తారకులను కలవాని సందేశమిది మీ కృత్యములు నాకు తెలియను మీరు మృతు జీవులై ఉండి కూడా సజీవులని ప్రసిద్ధి పొందినారని నాకు విదీతమే కనుక మేల్కొనుడు అంతయు నశింపక మునిపే మిగిలి ఉన్న దానిని బలపరచుకొనుడు ఏలయన మీరొరచినది నా దేవుని దృష్టిలో ఇంకను సమగ్రము కాదు కనుక మీకు ఏమి బోధింపబడినదో దానిని వారు ఎట్లు వింటిరో జ్ఞాపకము ఉంచుకొనుడు దానిని అనుసరించి మీ పాపముల నుండి విముకులు కండు మీరు మేల్కొననిచో నేను దొంగవలై మీపై వచ్చి పడెదను నేను ఎప్పుడు వచ్చినది కూడా మీరు ఊహింపలేరు కానీ సార్డీసులోని మీలో కొందరు మాత్రము జాగ్రత్త మీరు ధవల వస్త్రధారులై నాతో ఏతించెదరు మీరు అందులకు అర్హులు జయమును పొందిన వారందరును ఇల్లే ఎదురు సజీవుల గ్రంథము నుండి వారి నామములను తొలగింపను నా తండ్రియగు దేవుని సమక్షమునను ఆయన దూతల సమూహమునను వారు నా వారని బాహాటముగా ప్రకటించెదను మీకు చెవులున్నచో దైవసంగములకు ఆత్మ ఏమి బోధించుచున్నదో శ్రద్ధగా ఆలకింపుడు సృష్టికి ఆధీయును అయిన ఆమెన్ అనువాని సందేశమిది నీ కృత్యములు నాకు తెలియను నీవు చల్లగానైనను నైనను లేవు నీవు ఆ రెండిటిలో ఏదియో ఒకటి అయినా ఎంతయో బాగుండేటిది నీవు చల్లగానైనను వేడిగానైనను లేక నులివెచ్చగా ఉన్నావు కనుక నా నోటి నుండి ఉమియబోవుచున్నాను నేను భాగ్యవంతుడను సుఖముగా ఉన్నాను కావలసినవి అన్నీ నాకు ఉన్నవి అని నీవు అనుకొందువు కానీ నీవు ఎంత ధీనుడవో ఎంత హీనుడవో నీవు ఎరుగవు నీవు నిరుపేదవు దిగంబరివి బృఢివాడవు కనుక భాగ్యవంతుడవై అగుటకై నా నుండి బంగారమును స్వచ్ఛమైన బంగారమును కొనుగోలు చేయుమని హితవు చెప్పుచున్నాను అసహ్యకరమగు నీ దిగంబరత్వమును మరుగు చేయుటకై వస్త్రధారణకు గాను ధవల వస్త్రములను కూడా కొనుగోలు చేయుము నీ దృష్టి బాగుపడుటకు గాను కన్నులకై ఏదేని ఔషధమును కూడా సంపాదించుకొనుము నేను ప్రేమించు వారందరినీ గద్దించుచుందును శిక్షించుచుందును కనుక హృదయపూర్వకముగా పాపముల నుండి విముకుడవు కమ్ము వినుము నేను ద్వారము వద్ద నిలిచి తలుపు తట్టుచున్నాను ఎవరైనను నా స్వరమును విని తలుపు తెరచిన లోనికి వత్తును వానితో భుజింతును అతడును నాతో భుజించును గెలుపొందిన వారికి నా సింహాసనమున నాతో కూర్చుండు అర్హతను అనుగ్రహింతును నేనును అట్లే గెలుపొంది ఇప్పుడు నా తండ్రితో ఆయన సింహాసనమున ఆసీనుడైతిని కదా మీకు చెవులున్నచో దైవసంగములకు ఆత్మ ఏమి బోధించుచున్నదో శ్రద్ధగా ఆలకింపుడు ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన గెలుపొందిన వారికి నా సింహాసనమున నాతో కూర్చుండు అర్హతను అనుగ్రహించును గెలుపొందిన వారికి నా సింహాసనమున నాతో కూర్చుండు అను అర్హతను అనుగ్రహించును ఈ నాటి సువిశేషము పునీ తల్లుకా గారు వ్రాసిన సువిశేషము పంతొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదేవ వచనము వరకు యేసు ఎరికో వీధులలో వెళ్ళుచుండెను అక్కడ శుంకరులలో ప్రముఖుడు జక్కయ్య అను పేరుగల ధనికుడు ఒకడు ఉండెను అతడు ఏసును చూడవలేనని యత్నించెను కాని పొట్టివాడగుట చేతను జనసమూహము ఎక్కువగా ఉండుట చేతను చూడలేకపోయెను కనుక అతడు ముందుకు పరిగెత్తి ఆ దారిన పోవనున్న యేసును చూచుటకై ఒక మేడి చెట్టును ఎక్కెను ఏసు అచ్చటకు వచ్చినప్పుడు పైకి చూచి అతనితో జక్కయ్య త్వరగా దిగిరమ్ము ఈ దినము నేను నీ ఇంటిలో ఉండ తలచెతిని అని చెప్పెను అతడు వెంటనే దిగివచ్చి ఆనందముతో ఆయనకు స్వాగతము ఇచ్చెను ఇది చూచిన వారందరూ ఈయన పాపియెద్దుకు అతిథిగా వెళ్ళెను అని కొనసాగిరి జక్కయ్య నిలవబడి ఏసుతో ప్రభు నేను నా ఆస్తిలో సగము పేదలకు దానము చేయుదును నేను ఎవనికైనను అన్యాయము చేసినచో నాలుగు రెట్లు అతనికి ఇచ్చివేయుదును అని చెప్పెను అందుకు యేసు నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది ఏలయన ఇతడును అబ్రహాము కుమారుడే మనుషుకుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షించుటకు వచ్చియున్నాడు అని అతనితో చెప్పెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక